దాదాపు 50 సంవత్సరాల క్రితం నాటి చందమామ కథ ఇది. ఒక పేజీ కథ. విశ్వాసం. గురువు మీద అచంచల విశ్వాసం గల ఒక శిష్యుడు గురువు యొక్క నామాన్ని స్మరిస్తూ నీటి మీదనే నడిచి ఏరు దాటాడు. ఈ సంగతి తెలిసింది గురువుగారికి. ఓహో, నా పేరులోనే ఇంత మహిమ ఉంది, ఇక నేను ఎంతటి గొప్పవాడిని, నాకు అసాధ్యమైనది ఏముంది అనుకున్నాడు. మరుదినం నేను అనుకుంటూ నదిలోని నీటి మీద నుంచి నడవాలని ప్రయత్నించాడు గురువు. కానీ నీటిలో దిగ్గానే మునిగిపోయి ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు పాపం. మరో కథ. ఎవరు మంత్రి? ఒక రాజుగారి ప్రధానమంత్రి ఆకస్మికంగా చనిపోయాడు. ఆయన కింద ఉపమంత్రులు ముగ్గురు ఉండేవారు. వారిలో ఎవరిని ప్రధానమంత్రి చేయటం అన్నది రాజుకు సమస్య అయిపోయింది. ఏ ఒకరికి ఆ పదవి ఇచ్చినా మిగతా ఇద్దరికి అన్యాయం జరగవచ్చును. ముగ్గురిలోనూ ప్రధాన పదవికి అర్హుడవడో రాజు తేల్చలేకపోయాడు. కొద్ది రోజులు గడిచాక రాజు సపరివారంగా నదీ తీరానికి వెళ్ళాడు. ఆయన వెంట ఉప ప్రధానులు ముగ్గురు ఉన్నారు. అందరూ నది ఒడ్డున కూర్చుని సరదాగా కాలక్షేపం చేస్తుండగా రాజు నది ఎగువకు చూసి నీటిలో ఏదో కొట్టుకు వస్తున్నది, అదేమిటై ఉంటుంది అన్నాడు ఉపమంత్రులతో. ముగ్గురులో ఒకడు కళ్ళ మీద చేయి పెట్టి పరకాయించి చూసి ఏదో పండులా ఉందన్నాడు. మరొకడు లేచి నిలబడి చూసి అవును మహారాజా, మామిడి పండు అన్నాడు. ఈ లోపల మూడోవాడు లేచి తన కోటు తలపాగా తీసి ఒడ్డును పారేసి నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఈ లోపల సమీపానికి వచ్చిన మామిడి పండును తీసుకుని మళ్ళీ ఈదుకుంటూ వచ్చి పండును తెచ్చి రాజుగారికి ఇచ్చాడు. కార్యశీలుడైన ఉప ప్రధాని రాజు ప్రధానిగా నియమించాడు. ఏ మధ్యలో ఆగిపోయింది ఈ కథలో తెలియజేస్తున్నది ఏమిటంటే, బుద్ధి కుశలతతో పాటు కార్యకుశలత కూడా ఉన్నవారిని అందరూ మెచ్చుకుంటారు.